सभा कंसर्न मिनीस्टर वेरे मंत्री चेते अला का कंसर्न मिनीस्टर चपाल अड़ते दाखिल अर्थ उठे अद्यक्ष शासन सब जगह विषयानी वक्रीक मैं रामकृष्ण गारे तम चुन समस्या बाध्य अंदर तरफ ने कैबिनेट इश्यू मीद आ विषयानी दाने मीद मंत्रीगार माटतारे आ जिला संबंधी मंत्री मरी आरोग्य आरोग्य शाख मंत्री डिप्यूटी चीफ मिनिस्टर गारु दाने मीद आ विषय मीदी चपम्म जो आषय इंका अर्वा इंका सभ्युच इंका दाने मीदे मरी गौरवे का पटनी कुंदर की मूडे अटूटे अभी कादया वास्तव इधन आये वी आये अभिप्रा अगर जगह विषयानी आ विषय आज चपेम जरिए अभी आये स्टेटमेंट का आय इंटरव्यू मध्य माटी आये चपार आ विषयानी आई तेस पत्रिक चूस चूस व्यक्ति अध्यक्ष कल मूचको इधर पे नटेस्टे मनमेता आये वक्री रामकृष्ण गारे इंत अभव व्यक्त अला इंटरप्रिटेशन दाने निजा सभा जरूरी गौरवप्रद्ध सभ मन समस्या चर्चा दीन अवटकम रही अरकटे ये जगह अंशते वाले लेने अंशा अभुत कल उंश तीर्ते प्रयत्न चू प्रजो सृष्टि प्रयत्न चुस्ना प्रतिपक्ष దానికి వివరణ ఇవ్వడానికి మా మంత్రిగా తయారుగా ఉన్నారు మా తరపున అది లేదు అంటే నేను ఏం చేయను అంతే గాని దాని ఒక్కటి చెప్తే మాత్రం నేను కాదు అది కన్బాబత్ అధ్యక్ష ఇప్పుడు గౌరవ ప్రతిపక్ష నాయకులు ఎర్మల్ రామకృష్ణ గారు చెప్తున్నారు ముఖ్యమంత్రి గారు బాధ్యతతో ఇక్కడికి వచ్చి చెప్పాలి కదా అని ప్రతిపక్ష నాయకుడు బాధ్యత లేకుండా ఒక వంక పెట్టుకొని సభకు రానని చెప్పి ప్రతినిధిని బయటికి వెళ్ళిపోయారు ఆయన పారిపోయారు ఆయన వచ్చి ఎవరు బాధ్యత ఏంటే ముఖ్యమంత్రి బాధ్యత ఏంటే మరొకరు బాధ్యత ఏంటని చెప్తా ఉన్నారు ఆయనకి ప్రతిపక్ష నాయకుడి బాధ్యత లేదు నిన్నెళ్ళి జంగారెడ్డి గారు వెళ్ళి పరామర్శ చేయడంటే అదే అధ్యక్ష ఒక పెద్ద ర్యాలీలాగా వెళ్ళడం ర్యాలీలాగా వెళ్ళి రాజకీయ యాత్ర చేసి రాజకీయ స్టేట్మెంట్లు ఇచ్చి రాజకీయంగా స్టేట్మెంట్లు ఇచ్చి సవాల్ మీద తేడాలు ఏర్కొన్న సందంగా తయారయ్యి వీళ్ళు వచ్చి మాట్లాడతారు आय राजकीय यात्रा राजकीय परामर्श लक्ष लक्ष रूपये इतना मल्ल अल्ली राजकीय स्टेटमेंट एंत इश्यू ने पॉलिटिकल एंगल दीन एदो राज्य लब्धि पुदाने तपने तप लेने दाखी अकने शवराजकीय सबल दाखे अध्यक्ष इकड़क मैं नीतारा शवराजकी अध्यक्ष चंद्रबाबु नायडु गारु सभकु राले आयन सभकु रारु आयनकु बाध्यत लेदु मुख्यमंत्री गारु बाध्यत गुरिंचि वेळ्ळु मात्लाडतारु आयन सभकु राकुंडा वेळ्ळि जंगारेड्डि गूडं राजकीय यात्र चेसि पेद्द पेद्द र्याली किंद वेळ्ळि अक्कड लक्ष इच्चि वाळ्ळकि वच्चि कालव कबुर्लु चेप्पि आयन वच्चि इप्पुडु माकु इक्कड नीतिलु चेप्ते अट्लाग अध्यक्ष ఎవరు తెలియదు ఓకే బాధ్యత గురించి మాట్లాడొద్దని చెప్పండి కేవలం ఈ సంఘటనని రాజకీయంగా వాడుకుంటు ఉమారెడ్డి గారు చైర్మన్ సార్ సార్ ఒక ఇష్యూ సార్ ఇప్పుడు కూర్చోండి మాట మాట్లాడుతాం చెప్పండి సార్ సార్ సుదీర్ఘమైన అనుభవం ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు గారు కూడా ముఖ్యమంత్రి గారే స్టేట్మెంట్ ఇవ్వాలి మంత్రి గారు స్టేట్మెంట్ ఇవ్వడానికి వీల్లేదు దీనికి వాలిడిటీ లేదన్నట్టు మాట్లాడుతున్నారు కానీ నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది ఎందుకంటే మిగతా వాళ్ళు ఎవరంటే అది అర్థం కానీ ఆయన చాలాసార్లు ప్రధానికి రూల్స్ చేస్తారు సార్ మీరు ఒకసారి రూల్ ఒకటి చూడండి సార్ అసలు ఇది ఆయన స్టేట్మెంట్ ఇట్ అమౌంట్స్ టు ఇన్సల్టింగ్ ది చైర్ ఇప్పుడు చైర్ ఆథరైజ్ చేసింది మీరు చూడండి సార్ రూల్ 306 ఎ స్టేట్మెంట్ మేడ్ బై ది మినిస్టర్ ఆన్ ఎ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ ఇంపార్టెన్స్ విత్ ది కన్సెంట్ ఆఫ్ ది చైర్మన్ బట్ నో క్వశ్చన్ షల్ బి ఆస్క్ ఎట్ ది టైమ్ ఆఫ్ స్టేట్మెంట్ ఈజ్ మేడ్ ఇది దిస్ ఈజ్ This minister is authorized
బై ది చైర్ మినిస్టర్ని ఆథరైజ్ చేసిన తర్వాత ఆ మినిస్టర్ చేయటానికి వీలు లేదు అనే మాట రైజ్ చేయడం అనేది ఎవరిని ఇన్సల్ట్ చేస్తున్నాడు సార్ మినిస్టర్ని కాదు చైర్ని ఇన్సల్ట్ చేస్తున్నాడు సరే సార్ ఇప్పుడు రూల్ ఎలా ఉన్నా కూడా ఇప్పుడు సాంప్రదాయ ప్రకారంగా స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మీతో మాట్లాడిస్తానని చెప్పాం రూల్ అలా ఉన్నా కూడా అవును సార్ కాదండి ఇప్పుడు నేను చెప్పింది రూల్ యాజ్ పర్ రూల్ రూల్ బుక్ లో అలా ఉంది అయినప్పటికీ స్టేట్మెంట్ అయిన తర్వాత మిమ్మల్ని మాట్లాడమని చెబుతున్నాం దానికి మీరు అంగీకరించకపోతే రామకృష్ణ గారు చెప్పండి కూర్చోండి మీరు రామకృష్ణ గారు చెప్పండి అధ్యక్ష కొంతమంది మంత్రులు మాట్లాడుతూ అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారు ఏ సందర్భంలో హౌస్ బాయ్కాట్ చేశారో అందరికీ తెలుసున్నటువంటి విషయం మీరు లెట్ మీ టెల్ మీరు వాడినటువంటి భాషని పరాయించక కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి దయచేసి కూర్చోండి మాట్లాడండి మాట్లాడండి రామకృష్ణ గారు మాట్లాడండి ఆయన హౌస్లో భాషను బలాయించలేక ఆయన బాయ్కాట్ చేశారు అధ్యక్ష మరి మీ నాయకుడు దేనికి బాయ్కాట్ చేశారు అధ్యక్ష ఆ రోజున మీ నాయకుడు ఆ రోజున 2 సంవత్సరాలు హౌస్ను బాయ్కాట్ చేసి దేనికి బాయ్కాట్ చేస్తున్నా కూడా చెప్పకుండా బయటికి వెళ్ళిపోయి ఓదార్పేతలు చేయలేదా చేశారు మేమేమనలేదే అది కాదు అధ్యక్ష ఇక్కడ 2వది ఉమారెడ్డి గారు మాట్లాడుతున్నారు ఆ రూల్ అనేటువంటిది అందరికీ తెలుసున్నటువంటిది ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే హైకోర్టు ఒక ఉదాహరణ చెప్తాను అధ్యక్ష హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత దానికి అప్పీల్తే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కొట్టేస్తే సుప్రీంకోర్టు ప్రివైల్ అవుతుందా హైకోర్టు ప్రివైల్ అవుతుందో చెప్పండి అధ్యక్ష ఏది ప్రివైల్ అవుతుంది అట్లాగా ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మంత్రి ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంటే ఫైనల్ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్ క్వైట్ కాంట్రరీ చేస్తారో చెప్పమనండి మంత్రి గారిని చెప్పమనండి ముఖ్యమంత్రి గారు ఇచ్చింది కరెక్ట్ కాదని చెప్పమనండి అంచేత ముఖ్యమంత్రి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అది పేపర్ లో వచ్చింది ఆ స్టేట్మెంట్ కాదని మంత్రి గారు చెప్తున్నారా లేకపోతే ఆ స్టేట్మెంట్ నే అపోల్డ్ చేస్తున్నారు అనేటువంటి ఇక్కడ అది వినండి అంచేత ముఖ్యమంత్రి గారు మళ్ళీ అది ఇప్పుడు రామకృష్ణ గారు అది మంత్రి గారు ఏం చెప్తున్నారో విన్న తర్వాత దానికి దీనికి కాంట్రాక్ట్ ఉంటే చెప్పండి అంతే తప్ప వినకోకుండానే మీరు ముందుగా ఊహించుకుని అధ్యక్ష ముఖ్యమంత్రి గారు రాసిన వాటిని వాళ్ళ ఈనాడు ఆంధ్రజ్యోతిలో వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు రాసుకుంటారు వాటిని తీసుకొచ్చి ఇక్కడ ప్రస్తావిస్తారా అవి పత్రికలు అవి కరపత్రికలు అవి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ముఖ్యమంత్రి గారు రాసి మాట్లాడినవి మేమందరం మాట్లాడినవి వక్రీకరించి ఇష్టం వచ్చినట్టు రాసుకుని మళ్ళీ పత్రికల్లో ముఖ్యమంత్రి గారు చెప్పింది రాశారు కదా మళ్ళీ మీరే స్టేట్మెంట్ ఇస్తారంటే పత్రికలు తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడచ్చా పత్రికలు ఏమైనా గెజిట్సా ఇప్పుడు ఆయన ఏమంటా ఉన్నారు పత్రికలే అథారిటీ పత్రికలో వచ్చింది కదా అంటే మరి పత్రికలో వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు అడుగుతా ఉన్నారు స్టేట్మెంట్ పత్రికలు అనేవి సభలో ఎలా కావు దానికి స్టాట్యూట్ లేదు ఒకటి సాక్షి పేపర్ తెప్పించమనండి అధ్యక్ష ఏం రాశారు దాంట్లో పేపర్లు అనేది ఏ పేపర్ రాసినా కూడా ఈనాడు ఆంధ్రజ్యోతి చెప్తారు కదా.